అందరికీ నమస్కారం. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తమామలతో మనస్పర్ధలు, అంతేకాకుండా చిన్నపిల్లల పెంపకంలో మెలుకవులు, అలానే టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఎన్నో సందేహాలకు పర్సనల్గా రమారావి గారు మీకు పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే నా పక్కన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం, నేను రమారావి. ఇండియా సెక్యులర్ కంట్రీ కదండి, అంటే పరమత సహనం ఎక్కువ మనకి ఇండియాలో. మన అక్బరు పరమత సహనం కలిగిన పాలకుడు అని చిన్నప్పుడు చదువుకున్నాం సోషల్లో. 5వ క్లాస్లోనూ 3వ క్లాస్లోనూ ఉంటుండేది, లేకపోతే ఇంకా పెద్ద క్లాసుల్లో అనుకుంటులేండి, ఏ 7th 8th క్లాసుల్లోనూ అయ్యి ఉంటుంది. ఆయనకు ఉందో లేదో పరమత సహనం, మనకుందా అది ఆలోచించాలి. పరమత సహనం అంటే ఇతరుల మతాలని, అంటే ఏమనాలి, రిలీజియన్ని గౌరవించటం అని తీసుకోవద్దు మనం, ఇతరుల ఉద్దేశాలని గౌరవించటం. పరమత సహనం లేకపోతే అంటే వాళ్ళు చెప్పింది ఏదో మనకు నచ్చలేదు, బాగులేదు బాగులేదు, సరిగ్గా చెప్పలేదు, అలా కాదు అలా కాదు, మా ఇంట్లో అలా చేయరు, మా ఊళ్ళో అలా చేయరు, మనం అలా చేయకూడదు అని మనం ఆపుతూ ఉంటాం. ఇతరుల అభిప్రాయాలని, ఉద్దేశాలని, వాళ్ళ భావజాలాన్ని గౌరవించలేకపోతే వాళ్ళతోటి మనం కలిసి ఉండలేము. ఎవరెవరితోటి కలిసి ఉండలేము? అమ్మా నాన్నల భావజాలం ఒకటి, మన భావజాలం వేరు. అమ్మా నాన్నతో వాళ్ళు ఏం చేస్తారు, మనని భరించలేక కన్న పిల్లలం కాబట్టి ఎలా గోలాగా చచ్చినట్టు భరిస్తూ ఎప్పుడెప్పుడు ఈ పీడ విరగడవుతుందా దేవుడా అన్నట్టుగా ఉంటారు, కానీ వదిలించుకోరు. అమ్మా నాన్న కదా, మనం కూడా అంతే, మన పిల్లల్ని కూడా వాళ్ళని భరించలేకపోతాం కానీ వదిలిపెట్టి ఉండలేము. ఇది ఒకటి. అక్కడి నుంచి భర్తలతోటి లేదా భార్యలతోటి వాళ్ళదో అభిప్రాయం, మనదో అభిప్రాయం, మనమో రకం. ఈ రకాల్లో ఎలా వస్తుంది, భార్య ధారాళంగా ఖర్చు పెట్టే రకం భార్య, భర్త బాగా పొదుపు చేయాలి లేకపోతే పిల్లల ఫ్యూచరు అంటాడు భర్త. ఇవాళ అనుభవించినప్పుడు ఫ్యూచర్ ఎందుకు అంటుంది భార్య, రేపొద్దున ఏదైనా సమస్య చేస్తే గతికడుకుపోతాం అంటాడు భర్త. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. హాయిగా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని అనే మతం ఆవిడది, ఎప్పుడూ చీమలాగా ఫ్యూచర్ గురించి ఆలోచించాలనే మతం ఆయనది. ఇప్పుడు రెండు వేరు మతాలైనాయా, వీళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ఎంత చచ్చి నుగ్గైపోతారంటే పిల్లలు, హింస, మామూలు హింస కాదు. ఇలా రెండు వేరు అభిప్రాయాలు ఉండేవాళ్ళు. అందీను ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు అనుకునే మనస్తత్వం, మన దగ్గర ఉన్నది ఖాళీగా ఉంటే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయాలనే తత్వం, ప్రతి వాళ్ళని విమర్శించి తిట్టిపోసి మాట్లాడేవాళ్ళు కొంతమంది, పక్క వాళ్ళని విమర్శించేవాళ్ళు. అస్సలు ఎవరిని విమర్శించకూడదు, వాళ్ళ గురించి మనం ఎందుకు జడ్జ్మెంట్ ఇవ్వబోక అని చెప్పేవాళ్ళు రెండో వాళ్ళు, మీ అమ్మ మీ నాన్న అని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేవాళ్ళు కొంతమంది. అలా కూడాను అవి కూడా వస్తాయి కదా, మన లైఫ్ అంతా కాన్ఫ్లిక్ట్స్ తోటి సరిపోతుందండి. వాళ్ళది వేరు మనది వేరు. సాధారణంగా ఈ సమస్యలు ఎప్పుడు అమ్మా నాన్నలతో ఏముందండి, అమ్మా నాన్న మనకు కావాల్సినవి కొనిపెట్టేస్తూ ఉంటారు జీవితంలో ఏదో వాళ్ళ చేతొచ్చినంత. సాధారణంగా ప్రతి వాళ్ళు చేసేదే, ఎక్కడో ఎక్సెంట్రిక్స్ ఉండేది ఉంటారు కానీ అది చాలా తక్కువ ఆ శాతం. కానీ మనం రెగ్యులర్గా కలిసి ఉండాల్సింది ఎవరితోటి, ఒక వయసు వచ్చాక అమ్మా నాన్నలతోటి ఎవరం కలిసి ఉండం, కంపెనియన్ తోటి కలిసి ఉంటాం. పిల్లలు కూడా ఒక స్టేజ్ దాకా మనతోటి ఉండి తర్వాత సెపరేట్ అవుతుంటారు, వాళ్ళ ప్రపంచం వాళ్ళకి ఏర్పడుతుంది. ప్రధానంగా పరమత సహనం కావాల్సింది భార్యాభర్తలకి, ఒకళ్ళతో ఒకళ్ళకి. అవునా కదా, ఆలోచించండి, అక్షరాల నిజం కదా. ఇదే కాదు, ఇంకొక పాయింట్ ఉంది, ఆఫీస్లో కూడా ఎంత కాదన్నా 58 60 ఏళ్ళు వచ్చేదాకా వర్క్ చేస్తాం కదా. ప్రైవేట్ వాళ్ళైతే ఇంకొంచెం ముందు మానేస్తారేమోలేండి అవకాశాన్ని బట్టి, కానీ మనకు 25 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కనీసం 60 ఏళ్ళు వచ్చేదాకా మనం ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం. స్కూళ్ళలో టీచర్స్ గానో, లెక్చరర్స్ గానో, ప్రొఫెసర్స్ గానో, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాళ్ళు, అవి కాకుండా చిన్న పొన్న రకరకాల పనులు చేసేవాళ్ళు, గిన్నెలు దొంగుకుని బట్టలు ఉతుక్కోవటం కూడా పనేనండి, డొమెస్టిక్ వర్క్, హెల్పర్స్గా పనిచేసేవాళ్ళు, రకరకాల ప్లంబింగ్ పనులు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రతి వాళ్ళు రెండో వాడితో కలిసి ఇద్దరు కలిసి పని చేయాల్సిందే. ప్రతిదీ టీమ్ వర్కే, కుటుంబంలాగానే. ఈ పని చేసేటప్పుడు వాడోటి చెప్పి వీడి రెండోది చెప్తే కుదరదు, ఇద్దరు మాట మీద వెళ్తూ ఉండాలి, లేదా ఒకళ్ళ మాట ఒకళ్ళు మన్నించుకుంటూ ఉండాలి. ఓసారి నీ మాట విను, రెండోసారి నా మాట వినుగా వెళ్ళాలి. ఈ పరమత సహనం లేకపోతే జీవితం సతమతం అయిపోతున్నట్టు ఉంటుంది, అస్సలు ఇబ్బంది హాయిగా ఉండదు, అన్ని ఇబ్బందులే మనకి, అన్ని కష్టాలే. మొగుళ్ళని భరించలేకపోతామండి, కొంతమంది పెళ్ళాలని భరించలేరు, పారిపోయి పక్కదోవలు పట్టేవాళ్ళు కొంతమంది, డిప్రెషన్కి లోనయ్యి ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యి అనారోగ్యాల పాలైపోయే వాళ్ళు కొంతమంది. ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు గట్టివాళ్ళు అనుకోండి, ఆడవాళ్ళు చెప్పలేకపోతారు, వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు,
వీళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళకి అక్కర్లేదు, నీకేం తెలియదు అనేస్తారు. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, వీపు నొప్పులు నడుము నొప్పులు వస్తాయి, సయాటికా వస్తుంది, ఇంకా బోల్డ్ వస్తాయి లేండి, చాలా ఉంది లిస్టు, చెప్పద్దు ఆ లిస్టు గురించి. అసలు ఎన్ని వస్తాయో, సాధారణంగా గృహిణుల ఆరోగ్య సమస్యలకి ఎక్కువ భాగం కారణము సర్ప్రెస్ చేయబడటమే అని ఒక స్టడీ ఉందండి. మానసికమైన ఒత్తిడి వల్లే శారీరకమైన అనారోగ్యాలు వస్తాయి, ఇది నిర్వివాదాంశం. మన షుగరు డయాబెటీస్ మనకు తెలుసు కదా, డయాబెటీస్ ప్రెషర్ వల్ల వస్తుంది అని, ఒత్తిడి వల్ల వస్తుంటుంది. ఆ ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులు ఇంకా బోల్డు, వీపు నొప్పి, నడు నొప్పి, కాళ్ళు నొప్పులు, తుంట్లో నొప్పి, ఎప్పటికీ పోదు. భావాలు చెప్పుకునేందుకు అవకాశం ఉండదు. ఒకళ్ళు చాలా రొమాంటిక్గా ఉండాలనే ధోరణి కొంతమందికి ఉంటుంది. ఏ చీర కట్టుకున్నా, ఏ వస్తువు వేసుకున్నా భర్త మెచ్చుకోవాలని, చేసిన ప్రతి వంట బాగుందనాలని, చక్కగా ఫోటోలు తీయించుకోవాలని, బాగా కలిసి అక్కడికి ఇక్కడికి తిరగాలని ఉంటుంది. భర్తలకు అలాంటి రొమాంటిక్ ధోరణి ఉండదు, వాళ్ళు అంటి ముట్టినట్టు ఉంటారు. వీళ్ళు ఎంత నలిగిపోతారో దానివల్ల. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి? అదే ఇది రివర్స్లో కూడా ఉంటుందండి. మగవాళ్ళు చాలా రొమాంటిక్, ఆడవాళ్ళు జడ పదార్థంలాగా సింపుల్గా ఏం పట్టించుకోకుండా ఆ ఏదో ఒకటి ఎలాగోలాగా ఉన్నానులే అని భావించే వాళ్ళు ఉంటారు. అది కూడా ఉంటుంది, దానికి ఏం కాదని లేము. కాకపోతే ఇలాంటి పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? ఇప్పుడు 50 పడిలో పడ్డవాళ్ళు అయితే భార్య భర్త కూర్చుని మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు సర్దుకోండి ఇలాంటివి చెప్పలేము. 50లు వచ్చాక ఎవరు ఎవరి మాట వినరు, ఎవరి గోల వాళ్ళది, వాళ్ళు అలాగే అంటుంటారు, వీళ్ళు ఇలాగే ఉంటుంటారు, లేదా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఉంటారు, వాళ్ళు అలాగే అఘోరిస్తుంటారు, ఇక చేసేదేం లేదు. ఇది ఎవరు చేయగలుగుతారు? కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళైన 8 సంవత్సరాల లోపల వాళ్ళు, వీళ్ళకి ఈజీగా ఉంటుంది. ఈజీనెస్ ఎక్కడొచ్చిందంటే మాట్లాడుకోవాలి, దీన్ని నాకు చాలా ఇలా కావాలి అని మనం చెప్పగలగాలి. లేదా నాకు నువ్వు ఈ ధోరణి నాకు ఇట్లా ఉంటే నచ్చదు, నాకు ఇట్లా కావాలి. ఇప్పుడు నాకు ఇలా కావాలి అంటే అదేదో మన ఒట్టో మన కాటుకో కాదు కదా, మనం చేసేసుకోవడానికి అవతల వ్యక్తి ఉన్నాడు కదా, రెండో మనిషి. ఇప్పుడు మన బొట్టే అనుకోండి, ఓ చిన్న బొట్టు పెట్టుకోండి, నీకు పేదగా కావాలంటే ఆడవారు ఉషా ఉతుప్పులాగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మన మొహం మనం దిద్దుకుంటాం. ఇప్పుడు అవతల వాడి మొహం మీద బొట్టెట్టాలంటే వాళ్ళు ఒప్పుకోవద్దు, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళతోటి మాట్లాడుకోవాలి, ఎవరితోటి మనకి ఈ సమస్య వస్తుందో. అత్తగారులతోటి కూడా నండోయ్, ఇందులో కూడా అనుమానం ఏం లేదు. అత్తగారు, ఆడపడుచు, తోడుకోడళ్ళు, వాళ్ళతోటి కూడా, కొలీగ్స్ తోటి కూడా, నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నా ఉద్దేశం ఇది, మన ఇద్దరం కలిసి న్యూట్రల్గా వెళ్దాం అని మాట్లాడుకోవాలి. దీనికి మనం ముందు సాకల్యంగా ఆలోచించుకోవాలి, అసలు నేనేంటి, అవతల వాడేంటి, వాడు కాకపోతే అది ఎవరో ఒకళ్ళు, అవతల వాళ్ళేమిటి, వాళ్ళేమిటి, మనమేమిటి, మొదట బేరీస్ వేసుకోవాలి, తర్వాత నాకేం కావాలి వీళ్ళ నుంచి, అప్పుడు కదా మనం మాట్లాడగలుగుతాము. నేను ఇట్లా అనుకుంటున్నా, నువ్వు ఇలా మాట్లాడతావు, నాకు ఇలా కావాలి అని చెప్పగలగాలి. ఇప్పుడు అత్తగారితో కుదరదు, ఆడబడితో కుదరదు, తోడుకోడలు వద్దు, కొలీగ్స్ వద్దు, ఎవరి దారిని వాళ్ళు ఉంటారు, భర్తలు లేదా భార్యలు ఒకళ్ళతోటి ఒకళ్ళు ఉండాలి కదా, చాలా కాలం కలిసి ఉండాలి. ఏం అక్కర్లేదండి, ఎవరి దారిని వాళ్ళు ఉంటారు, నువ్వు ఉంటారు అది వేరే సంగతి, వాళ్ళకి అసలు చెప్పేదే లేదు, ఎంజాయ్ హాయిగా. కానీ కలిసి ఉండేటప్పుడు ఏం చేయాలి, ఒకే ఊరలో రెండు కొత్తల్లాగా ఉండాలి కదా మనం, ఒకదానికొకటి కోసుకోకుండా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోకుండా ఉండాలి. దానివల్ల మన జీవితం నందనవనంగా కాకపోయినా, నందనవనం అంత పెద్దది కాకపోయినా, కనీసం చిన్న మన సంత చివరిలో ఉన్న గ్రీన్గా ఉండే పార్కులాగా అయినా ఉంటుంది. దాంతోపాటు పెద్ద పెద్ద పక్షులు, రాయించలు అవి రాకపోయినా, మన పిల్ల పక్షులైనా మన దగ్గర ప్రశాంతంగా ఉంటాయి, మన జీవితం బాగుంటుంది. మాట్లాడండి ముందు, నేనేమిటి, అతనేమిటి, లేదా నేనేమిటి, ఆమె ఏమిటి అనేది ఆలోచించండి. నా ఉద్దేశం ఇది, ఈ అమ్మాయి ఉద్దేశం ఇది, ఈ రెండింటికి మధ్యలో న్యూట్రల్గా ఎలా వెళ్ళాలి. ఓసారి నీకు నచ్చినట్టు ధారాళంగా ఖర్చు పెట్టుకో ఒక సంవత్సరం, లేదా ఒక పండక్కి, రెండో పండక్కి అతను వద్దన్నట్టుగా మానేసి, ఒకసారి నీకు కావలసినట్టుగా, ఇంకొకసారి అవతల వాళ్ళకి కావలసినట్టుగా, ఒక విషయంలో ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి రావడానికి కొంచెం న్యూట్రల్ దగ్గరగా ఉండే అభిప్రాయ విషయం ఏమి ఉందో దాని మీదకి వెళ్ళండి. ఇవన్నీ రాసుకోవటాలు అవన్నీ ఎలా చేస్తామండి, ఇది ఏమైనా వ్యాపారాలా, బిజినెస్లు రాసుకున్నట్టు డీల్స్ రాసుకోమంటారా సంసారానికి అంటే, మరి రాసుకోవాలి హాయిగా ఉండాలంటే రాయాలి కదా. మనం హాయిగా ఉండాలంటే ఏం చేయాలండి, హాయిగా ఉండాలి. ఏం చేస్తున్నాం, పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని హాయిగా వేడిగా నీళ్ళతో స్నానం చేయాలనిపిస్తే గీజర్ వేసుకుంటాం, లేదా స్టవ్ మీద పెట్టుకుంటాం, ఏదో చేయము, చేస్తాం ఖచ్చితంగా. ఒక గిన్నెడు వేడి నీళ్ళు పెట్టుకుంటాం, స్నానం చేస్తాం, హాయిగా ఉండాలని అనిపిస్తుంది, ఇవాళ ప్రశాంతంగా ఉందామనిపిస్తుంది, చక్కగా ఏదో క్రీమ్ రాసుకుని, పౌడర్ రాసుకుని, లేత రంగు బట్టలు కట్టుకుని కులాసాగా అలా ఉండటానికి ట్రై చేయము మనమండి, తప్పకుండా చేస్తాం.
యాక్టివ్గా ఉండాలనిపించినప్పుడు వైబ్రెంట్గా ఉండే బట్టలు వేసుకుంటాం. డెఫినెట్గా చేస్తాం మనం. అలాగే దీనికోసం కూడా చేయండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే చక్కగా తయారవమ్మా. ఎవరైనా చేస్తారు, ఆడామగా తేడా లేదు. అందులో పిల్లల్ని రెడీ చేస్తాం, మనం రెడీ అవుతాం. ఈ బట్టలు వద్దు, ఆ బట్టలు వేసుకోండి, మ్యాచింగ్గా బాగుంటుంది. భార్యాభర్త ఒకటే రకం బట్టలు, లేతే తల్లి పిల్లాడు తండ్రి కూతురు ఒకటే రకం బట్టలు వేసుకోవటం, ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది కదా. ఇవన్నీ చేసేటప్పుడు, ఇన్ని ఫ్యాషన్లు చేసేటప్పుడు, ఇన్ని రకాల ఆలోచనలు చేసేటప్పుడు, నువ్వు నేను సర్దుకుని ఉండడానికి కూర్చుని మాట్లాడుకుందాం, ఆలోచించి చేద్దాం, రాసుకుందాం, మనకు అసలు ఏం కావాలి అనేది అని మనం ఎందుకు చేయం? అసలు బజార్ వెళ్తే ఎన్ని చొక్కాలు ట్రై చేస్తారో, ఎన్ని ప్యాంట్లు ట్రై చేస్తారో, ప్రతి వస్తువు బెల్ట్ సాక్స్ వేసుకోలేండి, అన్నీ వేసుకుని చూస్తారు కదా. అందరూ చేసేది. అసలు ట్రయల్ రూమ్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి, ఏ మాల్లోకి వెళ్ళినాను. అవును కదా. మరి అలాంటప్పుడు మనకు కావలసినట్టుగా ఉండడానికి 3-4 ప్లాన్లు వేసుకుని ఒక ప్లాన్ మీద మనం ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. అప్పుడు మనం ఇతరుల మతాన్ని గౌరవించగలుగుతాం. ఒక అమ్మాయి బ్రైట్ బట్టలు, పెద్ద పెద్ద వస్తువులు వేసుకోవాలని చూస్తుంది. ఆ భర్తకి సింపుల్గా లేతరంగు డ్రెస్ వేసుకుని ఆ పక్క నుంచి వెళ్తున్న అమ్మాయికి వేసి చూస్తుంటాడు ఆయన. ఇప్పుడు కొళ్ళు మండిపోతుంది. కానీ ఈ అమ్మాయి ఛాయిస్ ఇది, నీకు బ్రైట్ బట్టలు ఇష్టం, అతను లైట్ కలర్స్ ఇష్టపడతాడు, అప్పుడప్పుడు వేసుకో పోనీ, చిచ్చి నేను వాళ్ళ ఛాయిస్ ప్రకారం నేను వేసుకోనండి, ఆయన ఛాయిస్ ప్రకారం ఆయన వేసుకుంటాడు అంటే మాట్లాడుకోండి. దాని మీద దానికి కూడా మాట్లాడుకోవాల్సింది. నీ ఛాయిస్ ప్రకారం నువ్వు ఉండు, నా ఛాయిస్ ప్రకారం నేనుంటా. మన ఇద్దరం కలిసి ఫోటో తీసుకునేటప్పుడు ఒకళ్ళ ఛాయిస్ ప్రకారం ఒకళ్ళు వేసుకుందాం, లాంటివి మాట్లాడుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే పరమత సహనం చాలా సింపుల్, భలే ఈజీ. అది లేదనుకోండి అప్పుడు కష్టం. మ్యారేజ్ డేకి బట్టలు సెలెక్ట్ చేస్తాం, నీ బట్టలు నేను, నా బట్టలు నువ్వు సెలెక్ట్ చేసుకుందాం. మరీ ఎక్కడో వేరేగా ఉందనుకోండి, మీకు పింక్ ఇష్టం, ఆయన ఇంకోటి ఏదో తీసాడు, అది బాగులేదు మీకు, అప్పుడు కొంచెం మాట్లాడుకోవాలి. పోట్లాడకూడదు. మీరు మాట్లాడడం మొదలు పెడితే ప్రతి విషయంలోనూ మాట్లాడగలుగుతారు. పోట్లాటకి మా చిన్నప్పటి నుంచి అలా ఉంది అలాంటివి చెప్పద్దు. మా నాన్న నాకు కావలసినట్టుగా చేసేవాడు అని అనకూడదు. నాన్నలు చేస్తారు, భర్తలు చెయ్యొద్దు. భర్తలు చేసేలా చేయటమే నీ ప్రతిభ. నాన్న పేరు చెప్పకూడదు. అతని మతాన్ని నువ్వు గౌరవించాలి, నీ మతాన్ని అతను గౌరవించేలాగా చేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలి? మొట్టమొదట నీ మాట నేను వింటాను, నా మాట నువ్వు విను. నువ్వేం చేస్తావో నాకు చెప్పు, నేనేం చేయదలుచుకున్నాను నీకు చెప్తా. రెండు కలిసి మధ్యలో ఉన్న మార్గం తీసుకుందాము. ఈజీగా ఉంటుంది చూడండి. ఒకసారి దీని మీద ఆలోచించండి. 50+ వాళ్ళు కూడా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తామంటే నాకేం అభ్యంతరం లేదండి. నేను మీతో ఉంటాను, జిందాబాద్ అంటమే. చేయలేకపోతారని నేను భావిస్తున్నా. మేము చేయగలమండి, మేము కూడా ట్రై చేస్తాము, ఇది మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నారా, జయహో. బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది జీవితం. కొత్తదనం వచ్చేస్తుందండి లైఫ్లోకి. పక్క వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీ ఉద్దేశము వాళ్ళ ఉద్దేశము మ్యాచ్ చేయండి. పరమత సహనంతో మెలగండి. వైవాహిక బంధం చాలా హాయిగా ఉంటుంది. దానివల్ల మీ చుట్టాలు పక్కాలు, మీ ఫ్రెండ్స్, మీ పిల్లలు, మనవలు, మీ వియ్యంకులు అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇతరులు నేర్చుకునేలాగా ప్రవర్తించండి. పరమత సహనాన్ని నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.